हेलो अंडी वेलकम टू माय चैनल दिस इज अनुषा एला उन्नारंडी अंदरू ऐ होप अंदर चाला बागुन्नारु अनुकुंटुन्नानु सो ई रोजु नेनु नॉन वेज रेसिपी चेस्तुन्नानंडी चिकेन पुलाव सो नेनु चिकेन पुलाव एला चेयालो इप्पुडु चूपिस्तानु अलागे ना चैनल एवरैते फर्स्ट टाइम चूस्तुन्नारो वाळ्ळु सब्सक्राइब चेसुकोनि वीडियो चूडंडी अलागे वीडियो चेसे मुंदु लाइक चेयडं मात्रं अस्सलु मर्चिपोकंडी ई वीडियो नच्चिनट्लयिते मी फ्रेंड्स की लेदा रिलेटिव्स की फार्वर्ड चेयंडी लेट चेयकुंडा चिकेन पुलाव एला प्रिपेर चेयालो चूसेद्दां ई रोजु कुकिंग नेने चेद्दां अनुकुंटुन्नानु मॉर्निंग मटन इंका चिकेन पुलाव सो मटन चूपिंचडं कुदरलेदु अंदुके इप्पुडु चिकेन पुलाव एला चेयालो चूपिस्तुन्नानु फस्ट चिकेन नि मैनेज चेसुकोनि मिनिमम हाफ एन अवर अयिना इला रेस्ट इच्चेद्दां सो इप्पुडु चिकेन पुलाव एला मैनेज चेसुकोवालो चूद्दां नेनु इक्कड 2 केजेस चिकेन तीसुकुंटुन्नानु फस्ट चिकेन नि साल्ट वाटर तो 2-3 टाइम्स नीट गा क्लीन चेसुकोवाली चिकेन ने मैरिनेट चेसुकोवडानिकि फस्ट 2 टेबल स्पून अल्लम वेल्लुल्लि पेस्ट वेसुकुन्नानु अलागे 4 टेबल स्पून कारं वेसानु कारं अनेदि मी टेस्ट कु तगिनंत वेसुकोंडि उप्पु कारं साल्ट 3-4 टेबल स्पून गरम मसाला 1 टेबल स्पून अलागे लवंगालु 10 बगारा आकु 3-4 आकुलु दाल्चिन चेक्क 4-5 दाल्चिन चेक्क वेसुकोवालि अलागे चिकेन मसाला इंका बिर्यानी मसाला इवन्नी 1-1 टेबल स्पून वेसुकुंटे सरिपोतुंदि పెరుగు 1 కప్ కొంచెం పుదీనా కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా చికెన్ కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మొత్తం ఒక 1 నిమిషం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ కంతా మసాలా బాగా పట్టుకుంటుంది ఇప్పుడు లాస్ట్ లో నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి సో దట్ మనం నిమ్మకాయ వేసుకోవడం వల్ల చికెన్ తొందరగా కుక్ అవుతుంది ప్లస్ సాఫ్ట్ గా ఉంటుంది చికెన్ ఇలా మారినేట్ చేసుకున్న చికెన్ ని మినిమం హాఫ్ ఎన్ అవర్ నుంచి 1 అవర్ వరకు రెస్ట్ ఇవ్వాలి హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది ఇప్పుడు మనం చికెన్ ని కుక్ చేసుకుందాం దాని కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో మనం ఒక 2 పావుల నూనె అలాగే నేను నెయ్యి కూడా తీసుకున్నాను ఇప్పుడు నూనె కొంచెం హీట్ అయ్యింది హీట్ అయిన తర్వాత 2-3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని స్లైసెస్ లాగా వాటిని వేసుకున్నాను అలాగే లవంగాలు కూడా యాక్చువల్ గా లవంగాలు ఫస్ట్ లో వేసుకోవచ్చు బట్ ఆయిల్ కొంచెం ఎక్కువ హీట్ అయ్యింది లవంగాలు వేస్తే వెంట్ల బ్లాస్ట్ అవుతాయి అని చెప్పి నేను ఫస్ట్ ఆనియన్ వేసాను అలాగే స్పైసెస్ కూడా వేసుకోవాలి స్టార్ ఈ ఆనియన్స్ అనేవి మొత్తం బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా ఆ కలర్ కి రావాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మనం రైస్ కుక్ అయిన తర్వాత పైన కొంచెం గార్నిషింగ్ కి యూస్ చేస్తాము సో ఒక 2-3 టేబుల్ స్పూన్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు మనం ముందే మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ ని వేసుకొని చికెన్ ని బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టి ఒక 10 నిమిషస్ కుక్ చేసుకోవాలి చికెన్ ని చూడండి ఇక్కడ 10 నిమిషస్ అయిపోయింది మనకు ఒక ఆల్మోస్ట్ 70% కుక్ అయి ఉంటుంది పీస్ ఇలా కట్ చేస్తే కట్ అవుతుంది చూడండి ఈ టైం లో మనము రైస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ రైస్ కి వాటర్ ఎలా తీసుకోవాలంటే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని తీసుకోవాలి యాక్చువల్ గా 4 గ్లాసెస్ కదా మనం ఒక గ్లాస్ తగ్గించుకొని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని తీసుకోవాలి మనం వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి చికెన్ ను మనం కుక్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో కూడా కొంత వాటర్ ఉంది సో మనం ఆ దాంట్లో ఒక ఎంత వాటర్ ఉందో గెస్ చేసి అన్ని కప్పుల వాటర్ తక్కువేసుకోవాలి सो अब मन की रईस अने पर्फेक्ट कुक लेदन मन वटर एक्व ऐड वाल रईस अने मेत अरसारी चिकेन वटर चूसको दाने बटी वटर ऐडेक अब मन को पुलाव अने पर्फेक्ट वस्तु ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా మిక్స్ చేసుకోవాలి మనం ఎక్కువ ఫోర్స్ పెట్టామంటే రైస్ బ్రేక్ అవుతుంది అలాగే చికెన్ పీసెస్ కూడా బ్రేక్ అవుతుంది ఇలా స్లోగా మొత్తం మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని రైస్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని చూపిస్తాను ఎలా వచ్చిందో వావ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చికెన్ పులావ్ రెడీ అయిపోయిందో చాలా కలర్ఫుల్ గా ఉంది కదా యాక్చువల్ గా రోజు నేనే తిని టేస్ట్ చెప్తాను కదా బట్ ఈ రోజు నా బర్త్డే స్పెషల్ లాగా అందరితో అడుగుదాం ఎలా ఉందో టేస్ట్ టేస్ట్ చేసి చెప్తది ఎలా ఉందో చికెన్ పులావ్ చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఒకసారి
వీడియో వస్తుంది మళ్ళీ చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా ఎట్లా ఉంది ప్రణు పులావ్ చికెన్ పులావ్ మటన్ గ్రేవీ చాలా బాగుంది హ్యాపీ బర్త్డే అదనా థాంక్యూ చికెన్ పులావ్ సూపర్ ఉంది అందులో మటన్ కలుపుకొని ఇంకా చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి హ్యాపీ బర్త్డే మమ్మీ థాంక్యూ నా మమ్మీ చేసిన పులావ్ మంచిగా ఉన్నది కూడా ఇలా ట్రై చేసి చూడండి మీ గనికి రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి Thank you for watching my video. Keep watching and keep supporting. Spread positivity and keep smiling. Bye.